కులమతాలకు అతీతంగా నిరుపేదలకు సాయం చేయడమే మా లక్ష్యమన్నారు జమైత్ ఉలేమా సంస్థ ప్రతినిధులు. ఆపదలో ఉన్న వ్యక్తులకు సహాయం చేస్తూ అందరి చేత సభాష్ అనిపించుకుంటున్నారు ముస్లిం యువకులు. అన్నీ ఉన్నా నేడు సాయం చేయడానికి వెనకడుగు వేస్తున్న ఈ పరిస్థితుల్లో ఎవరికి ఏమీ కాని వ్యక్తులకు సహాయం చేయడం గొప్ప విషయం అంటున్నారు ప్రజలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన జమైత్ ఉలేమా సంస్థ ప్రతినిధులు సమాజ సేవ చేయడానికి పూనుకున్నారు. కులము మతంతో సంబంధం లేకుండా ఆపద ఉంటే చాలు, అక్కడే వాలిపోతారు. సమాచారం అందించడమే లేట్, వెంటనే అక్కడికి చేరుకొని వారికి కావలసిన అవసరాలను తీరుస్తారు. సుల్తానాబాద్ ఐసోలేషన్ సెంటర్లో ప్రతిరోజు మంచినీటిని అందిస్తూ కొంతమంది దాతల సహాయంతో రోగులకు ఇమ్యూనిటీ పవర్ పెంచే డ్రై ఫ్రూట్స్, పండ్లు, బిర్యానీ, ఇతర ఆహార పదార్థాలను అందజేస్తూ తమ ఉదారతను చాటుకున్నారు. ఐసోలేషన్ సెంటర్లో చాలామంది నిరుపేదలు తమ ఇంటికి వెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో వారికి ఆటో ఏర్పాటు చేసి వారి ఇంటికి పంపించారు. తర్వాత కరోనాతో బాధపడుతున్న సుల్తానాబాద్ పరిసర ప్రాంతాల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఐసోలేషన్ సెంటర్కు వెళ్తే మిగతా వారు తమతో మాట్లాడడానికి భయపడ్డారని, అయినా కూడా తమకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఇవాం ఆఫీసు అంసద్ మాట్లాడుతూ, భారతదేశ వ్యాప్తంగా ఉన్న మా సంస్థ ప్రతినిధులు ఆదేశాల మేరకు ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సుమారు 2 లక్షల రూపాయల సరుకులు పంపిణీ చేయడం జరిగిందని, దీనికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కులమత భేదం లేకుండా మనుషులంతా ఒక్కటేనని, తమ సంస్థ ఇలా కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. 30 సంవత్సరాలలోపు ఉన్న యువకులందరూ ఈ సంస్థలో చేరారని, 25 మందితో సుల్తానాబాద్ సంస్థ ఏర్పడిందని అన్నారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ విద్యార్థి ఫెరస్ మాట్లాడుతూ, యువకులంతా కలిసి జమైత్ ఉలేమా సంస్థలో చేరి సామాజిక కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చామని అన్నారు. తాము కొంత డబ్బును సేకరించి దాతల సహాయంతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. అల్లా కృపతో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని, కరోనా వ్యాధికి ధైర్యం ఒక్కటే మందు అని, తాను మెడిసిన్ చదువుతున్న సందర్భంగా ఐసోలేషన్ సెంటర్లో రోగులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగిందని అన్నారు. కరోనా వ్యాధి అంత తీవ్రత కాకపోయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చని అంటున్నాడు ఎంబీబీఎస్ విద్యార్థి. 30 ఏజ్ లోపల ఉన్న వాళ్ళని మెంబర్స్గా చేరుకున్నాము. అయితే మా సంస్థ ఒకటే ఆలోచన, మానవ సేవే మాధవ సేవ, అంటే హ్యుమానిటీ ఫస్ట్. మాకు రిలీజియన్ కానీ, హిందూ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని, సిక్ అని ఏ భేద భావన లేకుండా మేము పనిచేస్తున్నాం. ఒక నెల నుంచి మాకు అందరి పెద్దల దయతోని, వారి సహకారంతో మేము పనిచేస్తున్నాం. ఆ భయంని దూరం చేయడానికి మేము ఫస్ట్ కోవిడ్ పేషెంట్స్లో పోయి పీపీ కిట్స్తోని, డబల్ మాస్క్తోని, గ్లౌస్తోని, ఫుల్ బాడీ శానిటైజ్ చేసుకొని పేషెంట్స్ దగ్గర పోయి మేము ఫుడ్ని ఇచ్చాము, ఫ్రూట్స్ని ఇచ్చాము. అలాగే అక్కడ కోవిడ్ సెంటర్లో నీళ్లు లేకపోవడంతో మా ఓన్ ట్రాన్స్పోర్ట్తోని బైక్స్ మీద డైలీ 2 to 6 bottles క్యాన్ వాటర్ బాటిల్స్ అక్కడ నీళ్లను అందించాము మేము. ఆ పనిని చూసి బాగా మంది దాతలు ముందుకొచ్చి మా సంస్థ యొక్క గూగుల్ పే, ఫోన్పేల పైసలు పంపుతున్నారు. కొంతమంది బియ్యం, కొంతమంది ఫ్రూట్స్ పంపుతున్నారు. అలాగే మా ఇంటి మా అమ్మ, నాన్న, మా భార్య, ఎంతమంది మా మెంబర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా ఇంటి సహాయ సహకారం కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, మీరు మంచిగా పనిచేయాలి, మనం దేశం కోసం, మన సుల్తానాబాద్, మన డిస్టిక్ అందరూ మంచిగా ఉండాలని వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. మాకు కూడా వాళ్ళు కూడా ధైర్యం చెప్తున్నారు.